దేవుని యొక్క వాక్యములో సామెతలు 3:1 ఉంటుంది. నా కుమారుడా, నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మన హృదయాల్లో మనం దాచుకోవాలని. నా కుమారుడా, నా ఉపదేశాన్ని నువ్వు వినాలి, మర్చిపోవద్దు. నా ఉపదేశాన్ని వినకుండా నీ హృదయము నానా విధమైనటువంటి ఈ లోక కార్యములతో మందగించిపోతుందేమో. నా మాటలను వినాలి, నా మాటలు విని దానిలోంచి విధేయతను నేర్చుకుంటే నీకు ఏదీ కొదువు లేకుండా నేను నిన్ను దీవిస్తానని ప్రభు అంటున్నాడు. ఎంతో కాలం నుంచి దేవునితో నడుస్తున్నప్పటికీ కూడా వారి జీవితాలు ఎందుకు మార్పు లేదు అంటే, లెవెల్ ఆఫ్ ఒబీడియన్స్ అంటే ఆ విధేయత విషయంలో కూడా కొన్ని లెవెల్స్ ఉన్నాయి. ఇక అంతకన్నా ఎక్కువ దేవునికి లోబడటానికి, వారు అనుకున్న దానికన్నా ఎక్కువ భక్తిలోకి వెళ్ళటానికి, వారు అనుకున్న దానికన్నా ఎక్కువ విధేయతలోకి వెళ్ళటానికి ఇష్టపడట్ల దేవుని బిడ్డలు. అందువలనే నువ్వు అనుకున్నటువంటి ఆ స్థితిలోనే, ఇంత విధేయత నాలో ఉంటే చాలు, ఇంత భక్తి నాలో ఉంటే చాలు, ఇంత విశ్వాసం నాలో ఉంటే చాలు అని పరిమితమైపోవటం వలన అలాంటి వారు ఆత్మలో ముప్పదంతులుగా మాత్రమే ఫలిస్తూ తమ జీవితాన్ని అలా కొనసాగిస్తూ దానిలోనే సంతృప్తి పొందుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఆలోచన అది కాదు. ఆయన సంఘము, ఆయన ప్రజలు అన్ని విషయాల్లో కూడా 100% కూడా వారు ఆ సామర్థ్యమును, ఆ శక్తిని, ఆ జ్ఞానమును సంపాదించుకొని లెవెల్ ఆఫ్ ఒబీడియన్స్ ఆ విధేయత ఆ లెవెల్స్ని 100% పెంపారు చేసుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందాలని ప్రభువు ఎంతో ఆశపడుతున్నాడు. ఆయనతో నడిచేవారు ఉంటేనే ఆయన కార్యాలు చేయగలుగుతాడు. ఆయన స్వరాన్ని విని నీ చిత్తం ప్రభు నన్ను ఏం చేయమంటావని సంభాషించేవారు ఉంటేనే ప్రభు వారితో నడవగలుగుతారు. నీ ఆలోచన చొప్పున చేయటానికి నా చిత్తాన్ని నేను సమాధి చేసి నీ చిత్తంలోకి నేను వస్తున్నాను ప్రభు అనే బిడ్డలు ఉంటే దేవుడు వారి జీవితాల ద్వారా ఆశ్చర్యకార్యాలు చేయగలుగుతాడు. అలా ఉండట్లేదు. చాలామంది బలాత్కార క్రియల చేత పట్టబడుతున్నారు. నాకంటూ ఒక స్వచిత్తం ఉంది కదా, నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి కదా, నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి కదా. ఉండకూడదని దేవుడు అంటలేదు, నీకు ఉండి తీరాలి. అవి నీకు కీడుకరమైనవైతే హృదయంతో దేవుని వాక్యం సంధిస్తుంటే నా కుమారుడు ఆ మార్గంలోనికి వెళ్ళొద్దు, ఆ త్రోవల్లోనికి వెళ్ళొద్దు, నీ యొక్క దేహాన్ని పాడు చేసి ఆ మత్తుకు నీ దేహాన్ని అప్పగించవద్దు, అవి పాత్రలో తలతల మెరుస్తూ ఉన్నప్పుడు ఆ మత్తు పానీయాల వైపు ఆకర్షితుడివై దాని వైపు నువ్వు వెళ్ళిన ఎళ్లను వెర్రివాడు అవుతావు. అది తర్వాత నీకు అవమానము, నింద వస్తుంది. నీ బలాన్ని, నీ శక్తిని నువ్వు అపవిత్రతకు అప్పగించవద్దు అని దేవుని వాక్యం నేను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు అలాంటి స్థితిలో ఉన్నవారు నిజమే కదా ప్రభు, నేను నా బ్రతుకును మార్చుకుంటానయ్యా అని వారి మార్గములు మరలా దేవుని వైపు తిప్పుకోవటం కూడా విధేయతలో ఒక భాగమే. దైవ జనమ, మొదటి సమయల గ్రంథం 15:12-24 వరకు సౌలు అనే ఒక వ్యక్తిని దేవుడు రాజుగా చేశాడు. సౌలు చాలా మంచివాడు, సౌలు అభిషిక్తుడు, సౌలులో ప్రవచన వాక్కులు చెప్పే ఆ వరాన్ని కూడా దేవుడిచ్చాడు, రాజ్యాన్ని ఏలుబడి చేసే సామర్థ్యం ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ సౌలులో ఆవగించంత విశ్వాసం కన్నా ఆవగించంత అవిధేయత ప్రారంభమైంది. అది కొంచెముగా ప్రారంభమైంది, అది పైకి అంతగా ఏం కనబడట్లా ఆయనలో ఒక చిన్న అవిధేయత ప్రారంభమైంది. ఆ ఏముందిలే, మమ్మీకి చెప్పావండి, ఆ చెప్తానులే, మరి డాడీకి ఫోన్ చేసావురా, డాడీకి తెలిసే విషయం అంటే ఇంకా టైం ఉందిగా చూద్దాములే. ఇది ఇలా ప్రారంభమైనవి అన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత అవే పెద్ద అగాధాలుగా మారిపోతాయి. దైవజనమ, అది మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న నిర్లక్ష్యాలు, చిన్న చిన్న అవిధేయతలు, మనం వాటిని అలా వదిలేస్తే పెద్ద పెద్దవిగా మారిపోయి మన జీవితాలను అవి నాశనం చేస్తాయి. అందువల్ల ప్రతి రోజు కూడా ఈ హృదయం అనే ఈ పొలంలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని, వ్యర్థమైనటువంటి అన్నిటిని తీసి పడేసుకోవడానికి కొంత సమయాన్ని నీ కొరకు నువ్వు కేటాయించుకోవాలి. చాలాసార్లు నీ కొరకు కొంత సమయాన్ని నువ్వు కేటాయించుకుని నీ హృదయ అంతరంగంలో నువ్వు వెళ్ళి గ్రేడింగ్ చేయకపోవటం వలన, వాటిని నువ్వు శుభ్రపరచుకోకపోవటం వలన అనేకమైనటువంటి బలహీనతల చేత నీ దేహం పట్టబడుతుంది. ఇల్లును శుభ్రం చేసుకుంటావు, గిన్నెలు శుభ్రం చేసుకుంటావు, కారును శుభ్రం చేస్తావు, బైకును శుభ్రం చేస్తావు, కానీ ఏసై అంటున్నాడు వాటన్నిటికన్నా శ్రేష్టమైనది నీ హృదయము. దాన్ని ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే వాక్యంతో ఉదక స్నానము చేయించాలి, శుభ్రపరచాలి అంటున్నాడు దేవుడు. దైవజనమ, ఈ రోజున ఆశీర్వాదాలు, దీవెనలు ఎవరి జీవితంలోనైనా మెండారులుగా పొందాలంటే దేవుని మాటకు విధేయులయ్యే వారి జీవితాల్లోనే అద్భుతాలు జరగబోతున్నాయి.
ఇక్కడ సౌలు ఒక స్థాయి వరకు కూడా విధేయత కనబరిచాడు. ఇక అంతకన్నా విధేయత అంటే ఇక ఎంత పిండినా సరే ఏమి రావట్లా సౌల్లో నుంచి. అంతా నేను అన్ని బాగానే చేస్తున్నాను కదా, నేను అన్ని మంచిగా నిర్వర్తిస్తున్నాను కదా అంటూ ఉన్నాడు. కానీ మరి కొంత టైం అయిపోయిన తర్వాత చివరికి దేవుడు చెప్పిన మాటకే అవిధేయుడైపోయి తన సొంత అభిప్రాయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే స్థాయికి ఎదిగిపోయాడు. తనకి తెలియకుండానే తన అభిప్రాయాలు దేవునికి తను దూరంగా చేస్తున్నాయనే విషయాన్ని గ్రహించుకునే లోపలనే జరగవలసినటువంటి కీడంతా సౌలుకు జరిగిపోయింది. దేవాతిదేవుడు సెలవించాడు మొదటి సమూయేలు గ్రంథం 15:12-24లో అమాలేకీయులు అంటే శపించబడిన ఆ ప్రజలకు సంబంధించినటువంటి జీవము కలిగిన ప్రతి దానిని నాశనం చేయమని తన దాసునైనటువంటి సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడాడు. సౌలా నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు, అమాలేకీయులకు సంబంధించిన ప్రతి దానిని నువ్వు నాశనం చేయి, లేకపోతే గనక నీకు ఆ తర్వాత కీడు కలుగుతుంది. కానీ ఇక్కడ సౌలు అమాలేకీయులనైతే చంపివేశాడు, కానీ వారికి సంబంధించినటువంటి గొర్రెలను పశువులను బలమైన వాటిని ఆరోగ్యంగా ఉన్న వాటిని కొన్నిటిని తీసుకొని తనతో పాటు వచ్చాడంట. దేవుడు ఏం చెప్పాడు, సౌలా నువ్వు అన్నిటినీ నాశనం చేయి. కానీ ఇక్కడ సౌలు ఏమంటున్నాడు, తనకి ఏది బాగుందో తనకి ఏది నచ్చిందో దానిని మాత్రం నాశనం చేయలేదు, మిగతా వాటి అన్నింటినీ చేశాడు. దీన్ని ఒబీడియన్స్ అంటారా డిసొబీడియన్స్ అంటారా, దీన్ని విధేయత అంటారా అవిధేయత అంటారా. ఒక మాటలో చెప్పాలంటే సౌలు అసలు ఈజ్ నథింగ్. రెండు గాడిదలు కాసుకునే జ్ఞానం ఉన్నటువంటి సౌలుకి రాజ్యాలను ఏలుబడి చేసే జ్ఞానం ఇచ్చిన ఆ దేవునికి ఎంత లోబడి ఉండాలి సౌలు. తనకి ఏది బాగున్నాయో ఏవి నచ్చాయో ఆ విషయాలు మాత్రం భద్రంగా తనలోనే పెట్టుకున్నాడు. పూర్తి విధేయత దేవునికి కనపరచకపోవటం వలన రాజ్యం అతని చేతుల్లోంచి పోయింది, అభిషేకం అతని చేతుల్లోంచి పోయింది, రాజుల లెక్కలోంచి కొట్టివేయబడ్డాడు. చివరికి విశ్వాస భ్రష్టుడై ఆఖరి సమయంలో దేవుని యొద్దకు వెళ్ళటానికి కూడా మనసు లేక కర్ణ పిచాచాల్ని సోది చెప్పే వాళ్ళని ఆశ్రయించేటువంటి ఆత్మీయ అంధత్వంలో మొత్తబడ్డాడు. చాలా అశాంతితో శత్రువుల చేతిలో చంపబడ్డాడు. అతని జీవితం అలా అంతమైపోయింది. అదే సమయంలో దావీదు అతని తర్వాత వచ్చినవాడు. దావీదు సౌలుకి అల్లుడవుతాడు. మామకి అల్లుడికి వయస్సు చాలా భేదం ఉంటుంది. మామగారు చాలా వయసులో పెద్దవారు, అయినప్పటికీ బుద్ధిహీనుడిగా ప్రవర్తించాడు. ఇక్కడ చిన్నవాడైన దావీదు సుబుద్ధి కలిగి దేవునికి అన్ని విషయాల్లో విధేయుడు అవ్వటం వలన శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. అందరి వయసులు ఒకలాగా లేవు దావి జనమ. అయితే నీ వయస్సును బట్టి, నీ అందాన్ని బట్టి, నీ బాహ్య రూపాన్ని బట్టి, నీ కులాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి నీ దేవుడు దీవించడు, కానీ నీ విధేయతను బట్టి దేవుడు నేను దీవించబోతున్నాడు. ఆశీర్వాదాలు దీవెనలు అట్టి రీతిగా రాబోతూ ఉన్నాయి దావి జనమ. ఎవరెవరు దేవుని మాటలకు నమ్మి ఆయన మాటల్ని విశ్వసించి చిత్తము ప్రభా నువ్వు చెప్పింది మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి వారు ఎవరో ఒక్కసారి బైబిల్లో మనం చూద్దాం. మొదటిగా దయచిన మా ఏంజిల్స్ ఒబే ద లార్డ్ 103:20 ఉంటుంది. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను స్తుతించుడి. దేవుని యొక్క దూతలు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతున్నాయంట. అందుకనే దేవుని ఆజ్ఞకు లోబడే దూతలు పరలోకంలోనే ఉన్నాయి. దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి లూసిఫరు పాతాళ బిలంలోనికి అది నెట్టివేయబడ్డది, అది పాతాళంలోనే ఉన్నది. దైవజనమ దేవునితో ఉండాలి అంటే విధేయత ఉండాలి. విధేయత కలిగిన దూతలు ఇప్పటికీ ఎప్పటికీ దేవునితోనే ఉంటాయి. అలానే నువ్వు కూడా నీ జీవితంలో ఆయన పట్ల విధేయత కలిగి ఉంటే ఇప్పటికీ ఎప్పటికీ ఆయనతోనే ఉంటావు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే జీసస్ ఒబేడ్ ద ఫాదర్ అనగా తండ్రికి విధేయత కలిగిన వాడు యేసు ప్రభువారు. హెబ్రీలు రాసిన పత్రిక 10:7 అప్పుడు నేను గ్రంథపుచ్చుటలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుడికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటని. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడిగా ఉన్నటువంటి యేసు ప్రభువారు కూడా ఎప్పుడూ కూడా తండ్రి స్వరాన్ని వినటానికి హృదయం కలిగి ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే సెయింట్స్ ఆర్ ఎలెక్టెడ్ అంటు ఒబీడియన్స్ అనగా పరిశుద్ధులు ఎన్నుకోబడ్డారు, సేవకులు ఎన్నుకోబడ్డారు, పరిచారకులు ఎన్నుకోబడ్డారు. మనందరము ఎందుకు ఎన్నుకోబడ్డావంటే విధేయత చూపించడానికి, విధేయత మనందరము దేవుని పట్ల కనబరచడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు దైవజనమ. అందుకనే విధేయత అనేది దైవజనంలో ఉండాలి, పరిచారకుల్లో ఉండాలి, సంఘ పెద్దలో ఉండాలి, విశ్వాసులోనూ విధేయత అనేది ఉండాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 1:2 ఉంటుంది.
ఎన్నుకోబడినటువంటి సేవకులు పరిశుద్ధులు విధేయత నడుచుకోవాలి. పరిచర్ చేసేవాళ్ళు, పరిచర్లో ఉన్నటువంటి వారు, విశ్వాసులు, పెద్దలు అందరూ కూడా విధేయత నువ్వు చూపిస్తావని నిన్ను దేవుడు అనుకున్నాడు. నీ పిల్ల పిల్లల పిల్లలు అందరూ కూడా యేసుతో అటాచ్ అవ్వాలంటే నువ్వు ప్రార్థన చేసుకోవాల్సింది, నీకు లోబడి నీకు విధేయులయ్యే జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకుంటూనే ఉంటాడు. నీ పిల్లల పిల్లల జీవితాల్లో దేవాతి దేవుడు తన ఆశీర్వాదాలు దీవెనలు క్రమరిస్తూనే ఉంటాడు. అది ఎంతో మంచిది. మనం ఎన్నుకోబడ్డాం ఎందుకంటే దేవునికి విధేయత కలిగి ఉండాలని. నిన్ను దేవుడు నీ బంధువుల్లోంచి, మిత్రుల్లో నుంచి, నీ జనాంగంలోంచి ప్రత్యేకపరచుకున్నాడు. ఎందుకంటే ఆయన వాక్యానికి నువ్వు లోబడ్డావు కాబట్టి. రక్షణ ఇచ్చాడు, రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించాడు, ఆయన నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు దయచేశాడు. ఇంకా నిన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడినంత కాలము కూడా ఆయన నీ ముందు వెనుక ఆవరించి నేను బలపరుస్తూనే ఉంటాడు. నువ్వు నమ్మిన గొప్ప దేవుడు. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే అబ్రహాము కూడా దేవుని మాటను కాదనలేదు, కానీ తన సొంత అభిప్రాయం కన్నా దేవుని మాటకి, ఆయన చిత్తానికే విధేయుడై ముందుకు నడిచినట్లుగా ఆది కాండం 12:1 ఉంటుంది. నీవు లేచి నీ దేశము నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నప్పుడు వెంటనే బయలుదేరాడు. వెనక ముందు చూసుకోకుండా వాక్యానికి లోబడ్డాడు, సాగిపోయాడు. దేవుని కార్యాలు, దేవుని ఆశీర్వాదాలు తన జీవితంలో పొందుకున్నాడు. దైవజనమ, అబ్రహాముకి నాది అన్నదంతా విడిచి దేవునితో నడవటం ప్రారంభించినప్పుడు ఒక దేశానికే ధనవంతుడిగా దేవుడు చేశాడు. నీ ఒబీడియన్స్ ని దేవుడు కోరుకుంటున్నాడు. సంఖ్యాకాండ 32:11-12 కాలేబు ఒబేయ్డ్ గాడ్. కాలేబు దేవునికి లోబడి ఉండటం వలన శ్రేష్టమైన స్వాస్థ్యమును దేవుడిచ్చి అతన్ని దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశంలోండి వచ్చిన మనుషుల్లో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మరి ఎవడనూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు. గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరినూ చూడనే చూడరని ప్రమాణము చేసెను. 100,000 మంది బయలుదేరొచ్చారు. వాళ్ళందరిలో ఇద్దరే ఇద్దరంట పూర్ణ హృదయంతో దేవుని వెంబడించింది. పూర్ణ మనస్సుతో దేవుని వెంబడించిన కాలేబు యెహోషువానే ఆ తరము వారిలో వాగ్దాన దేశంలో ప్రవేశించారు. అంటే మిగిలిన వారి యొక్క బలహీనమైన హృదయ స్థితి ఎంత ఘోరంగా ఉందో. దైవజేడుదైన మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతిదానికి కొనిగేవాళ్ళు. నీలోనే దైవాత్మ ఉందా, నువ్వు చెప్పిందంతా మేమెందుకు చేయాలి, అలా అర్పించమంటే అర్పించాలా, అలా కూర్చోమంటే కూర్చోవాలా, అలా లేవమంటే లేవాలా, మాకంటూ ఒక శుచిత్వం లేదా అంటూ మోషే మీద ఎప్పుడూ వారు తిరుగుబాటు చేసేవాళ్ళు. దేవుడు అన్నాడు, మోషే మీద కాదు నా మీద మీరు తిరుగుబాటు చేశారు అని చెప్పి దేవుని యొక్క వాక్కు వారి యొద్దకు వచ్చినప్పుడు త్రాసులో తేలిపోయారు. ఎవరిని బిడ్డలారా, ఈరోజు అమ్మా నాన్న మీద తిరుగుబాటు చేస్తున్నావా? దేవుడు అంటాడు, నా మీద నువ్వు తిరుగుబాటు చేసావంటాడు. దేవుడు అంటాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పిన వాడను నేను, కానీ నీవు ఆ విషయంలో అవిధేయుడిగా ఉన్నావు కాబట్టి నీ తల్లిదండ్రులు కాదు నన్ను అవమానపరిచావు, నా ఆజ్ఞకు అవిధేయుడు అయ్యావు, తీర్పు దినమన త్రాసులో నువ్వు తేలిపోతావని గద్దిస్తాడు. ఎవరిని బిడ్డలారా, దేవుడు అన్నాడు, నీ ఎవరి ఇచ్చలను అనుసరించి నా బ్రతుకు నా ఇష్టం నా బండి అని నీ ఇష్ట ప్రకారం వెళ్తావా, వెళ్ళు, కానీ ఒక రోజున నువ్వు చేసిన ప్రతి దానికి తీర్పులోనికి నువ్వు రావాల్సి ఉంటుంది. ఈ రోజున అట్టివారు ఎవరైనా ఉంటే నీ మనస్సు మార్చుకొని తీరాల్సిందే. విధేయులకి దేవుడు కృపిస్తానంటున్నాడు. దేవుడు దాచించిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నది కాలేబు యెహోషువ మాత్రమే. వారు కన్న తల్లిదండ్రులకే కాదు, దైవజనుడికి మాత్రమే కాదు, దేవునికి పరిపూర్ణంగా తమను తాము అప్పగించుకొని వారి జీవితాల్లో ముందుకు వెళ్ళటం వలన గొప్ప ఆశీర్వాదాలని గొప్ప దీవెనల్ని వారు చూడగలిగారు. ఈ వాక్కులు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో స్థిరపరచునుగాక. నేను 100 రెట్లుగా ఫలించాలనాయన. నీ దృష్టికి ఏది మంచిదో అది నా జీవితంలో చేయటానికి నా హృదయాన్ని సంధించావునాయన, నన్ను మార్చండి ప్రభు. అయ్యా నీ దృష్టికి ఏది మంచిదో అదే చేయాలి. నా మూఢత్వంతో, నా అవిధేయతతో, నా అజ్ఞానంతో నీకు కోపము రేపకూడదు నాయన. అయ్యా నాకు నా బాధ్యతల్ని నిర్వర్తించే కృప ఇవ్వండి అయ్యా. నీ కృప నాకు దయచేయండి ప్రభు. నీ ఆశీర్వాదంలో బలముగా నన్ను నడిపించండి నాయన. నీ మేలుతో నన్ను తృప్తిపరచండి నాయన. నీ మహోపకారము నేను చూడాలేస్తున్నామలో. డిస్ఒబీడియన్స్ స్పిరిట్, అవిధేయతతో కూడిన అచ్చకటాత్మ కుటుంబంలోంచి, సంఘంలోంచి తొలిపమని గతిస్తున్నానేస్తున్నామము. దేవునికి దేవుని సంఘము విధేయత కలిగి నడుచునుగాక. కుటుంబములో ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి నడుచుకుందరుగాక.
ఆశీర్వాదము శాశ్వత జీవముతో నీ ఇంటిని నీ ఇంటిలపాదిని దేవాత దేవుడు బలపరచునుగాక. యేసు నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్.